చేయలేము అని చెప్పామే తప్ప బాబు మాదిరిగా మనం మోసం ఎవరికి చేయలేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి నిజాయితీ మీ బిడ్డ చూపిస్తా ఉన్నా ఇలాంటి నిజాయితీ లేకుండా తన జీవితమంతా కూడా సామాజిక వర్గాలన్నింటిని కూడా వంచించి 45 సంవత్సరాలుగా దోపిడీనే రాజకీయంగా మార్చుకొని ఇతివలే అవినీతి కేసులో సాక్ష్యాలు ఆధారాలతో అరెస్ట్ అయిన ఒక మహానుభావుడి గురించి నాలుగు మాటలు చెప్తాను ఒక నాలుగు మాటలు చెప్తాను ఆలోచన చేయమని మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతాను దురదృష్టం ఏమిటి అంటే ఇన్ని దొంగతనాలు చేసిన ఎంతటి దోపిడీ చేసిన ఎన్ని వెన్నుపోట్లు పొడిచిన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన తన దొంగల ముఠ సభ్యులు ఉన్నారు కానీ చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారు మాత్రం ఇంతకాలం లేరు చట్టం ఎవరికైనా ఒకటే ఒక మామూలు వ్యక్తి ఇదే తప్పులు చేస్తే ఏ రకమైన శిక్ష పడుతుందో అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి అని చెప్పి చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పే వారే ఇంతకాలం లేరు ఇప్పుడు ఆ వాయిసులు గలంబిపుతా ఉన్నాయి చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పే వాయిసులు గలంబిపుతా ఉన్నాయి ఈ గలం ఈ వాయిసులు గలంబిప్పే కొద్దీ జీర్ణించుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోతా ఉన్నారు ఈ దొంగల ముఠ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు గురించి రెండు ప్రస్తావనలు మీ ముందర ఉంచుతాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు దొంగగా దొరికినా కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దొంగగా దొరికినా కూడా అడ్డంగా నిలువులా దొరికినా కూడా గుర్తుండే ఉంటుంది మీ అందరికీ కూడా ఆడియో టేపులతోనూ వీడియో టేపులతోనూ ఏకంగా నల్లధనం ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికినా కూడా చివరికి ఆ ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబుదే అని చెప్పి ఫారెన్సిక్ వారు సర్టిఫికెట్లు ఇచ్చి నల్లధనంతో అడ్డగోలుగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికినా కూడా అది దోపిడీ సొమ్ము అని ప్రజలందరికీ కూడా అర్థమైనా కూడా బాబు చేసినది అసలు నేరమే కాదని వాదించడానికి 10 కోట్ల ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి ఆ దొంగతనాలలో వాటాదారులు 10 మంది వెంటనే రెడీ అయ్యారు కానీ 6 డజన్ ఎల్లో ఛానళ్ళు 2 ఎల్లో పత్రిక